బీజేపీ మహబూబాబా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ నామినేషన్ వ్యవహారం కొలిక్కి వచ్చింది. సీతారాం నాయక్ ప్రొఫెసర్ కావడంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారా లేదా అన్న దానిపై అధికారులకు సందేహం కలిగింది. సరైన వివరణ ఇవ్వాలని గడువు కూడా ఇచ్చారు. దీనిపై వివరణ ఇచ్చిన సీతారాం నాయక్ తనకు కేంద్ర రాష్ట ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లేదని తెలియజేశారు. కేవలం అటానమస్ ప్రొఫెసర్గానే పనిచేస్తున్నారని వివరాలు సమర్పించారు. దీనిపై సంతృప్తి చెందిన రిటర్నింగ్ అధికారులు ఆయన నామినేషన్ ను ఆమోదించారు. అనిపిస్తుంది నాకు ఈ తెలంగాణలో సీమాంధ్రుల కంటే తెలంగాణ ద్రోహులే గొప్పగా ఉన్నారు. అదొక తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమంలో గిరిజనుడిని నీకంటే ముందు పుట్టి ప్రాంతాన్ని నేను సేవ చేస్తే నా మీద అటికేట్స్ పెట్టి నామినేషన్ రిజెక్ట్ చేయడానికి భగవాన్ నాయక్ గారు పూలినటువంటి కుట్రను నేను ఖండిస్తా ఉన్నాను. వాదిగా నాకు తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన నాకు ద్రోహం చేశారు. నేను ఇది తగదని మీకు హెచ్చరిస్తా ఉన్నాను. న్యాయమే గెలిచింది, నాకు ధైర్యం ఉంది. నేను ప్రజలకు పోగలుగుతా, తెలంగాణ వాదుల దగ్గర పోగలుగుతా. నేను తప్పకుండా లక్ష పై చిరుకుతో నేను మేధాటితో నేను విజయం సాధిస్తాను. మైబాగ్ లోక్సభ అని హామీ ఇస్తున్నాను. మహిళ